కాళేశ్వరం కమిషన్ విచారణ వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు ఇంజనీర్లను ఓపెన్ కోర్ట్ ద్వారా క్రాస్ ఎగ్జామిన్ చేశారు జస్టిస్ ఘోష్. వచ్చే వారం నుంచి ఐఏఎస్ అధికారులు కమిషన్ ముందుకు రాబోతున్నారు. అయితే ఇప్పటివరకు జరిగిన విచారణలో అంతా ఒక్కరి పేరే తెరపైకొచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి నిర్ణయాలు అప్పటి సీఎం కేసీఆర్ తీసుకున్నారని చెప్పారు అధికారులు. దీంతో కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు లోపాలపై 5 నెలలుగా విచారణ చేస్తోంది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. ఇప్పటివరకు నిర్మాణం చేసిన కంపెనీ ప్రతినిధులు, కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగస్వాములైన ఇంజనీర్లు ఎన్సీలను ప్రశ్నించింది. ఆర్థికపరమైన అంశాలు, అనుమతులు, ప్రాజెక్టుల డిజైనింగ్, ప్రాజెక్టులపై నిర్లక్ష్యం, ఇలా అన్ని కోణాల్లో విచారించింది. ఇప్పటివరకు జరిగిన విచారణలో ఒకే ఒక్క పేరు బయటకు వచ్చింది. మాజీ సీఎం కేసీఆర్ఏ కాళేశ్వరంపై నిర్ణయం తీసుకున్నారని, ఆయన చెబితేనే చేశామని కమిషన్ కు చెప్పారు ఇంజనీర్లు. ఇటీవల ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లు కమిషన్ కు అందించారు రామగుండం రిటైర్డ్ ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు. డిపిఆర్ ఎస్టిమేట్ డాక్యుమెంట్లను అప్పటి సీఎం కేసీఆర్ ఆమోదించారని తెలిపారు. డిజైన్లు, డ్రాయింగ్స్ కేసీఆర్ ఫైనల్ చేయమని చెప్పినట్లు, మీటింగ్ మినిట్స్ కు సంబంధించిన డాక్యుమెంట్లను కమిషన్ కు ఇచ్చారు. వచ్చే వారం నుంచి ఐఏఎస్ అధికారులను ప్రశ్నించనుంది జస్టిస్ ఘోష్ కమిషన్. వారి స్టేట్మెంట్ల ఆధారంగా ముందుకు వెళ్లనుంది. ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత కేసీఆర్ ను ప్రశ్నించే అవకాశాలున్నట్టు సమాచారం. దీంతో కమిషన్ తర్వాత తీసుకునే స్టెప్ పై అందరిలో ఆసక్తి ఏర్పడింది. కాళేశ్వరం కమిషన్ గడువు ఇవాల్టితో ముగుస్తుంది. విచారణ ఇంకా పూర్తి కాలేదు. దీంతో కమిషన్ గడువు మరో 2 నెలలు పొడిగించే అవకాశాలున్నాయి. ఈ టైం కమిషన్ కు కీలకం కానుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.